హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే కేసరగుట్టకి వెళ్ళాను కార్తీక మాసం కదండి దేవాలయాలు అన్నిటికీ వెళ్తున్నాము ఎస్పెషల్లీ అందరూ కూడా శివాలయాలకి ఈ మాసంలో చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటారు మీరు ఏ గుళ్ళకి వెళ్ళారు నాకైతే కామెంట్ చేసేయండి కేసరగుట్ట అండి మేము వెళ్ళింది కీసరగుట్ట దేవస్థానం అండి రామలింగేశ్వర స్వామి దేవస్థానం స్వయంభూ క్షేత్రం అండి ఇది చాలా బాగుంటుంది కానీ టెంపుల్ లోపల మనల్ని వెలిగించినవారు సో బయటని ఇలా అందరం కూడా వెలిగించుకున్నాము అత్తయ్య గారు మావయ్య గారు మా హస్బెండు నేను మా అమ్మ వచ్చింది దీప అని చెప్పి మీరు ఏ క్షేత్రాలకు వెళ్ళారో నాకైతే కామెంట్ చేసేయండి ఇలా అందరం కలిసి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది అది కూడా మూడు వందల అరవై ఒత్తులు చాలా బాగా అనిపించింది హ్యాపీ అనిపించింది కార్తీక మాసంలో మూడు వందల అరవై అవతలు వెలిగించడము ఉపవాసాలు ఉండడము అండ్ ఉసిరి దీపాలు వెలిగించడము పిండి దీపాలు వెలిగించడము చాలా అంటే చాలా మంచిదండి శివునికి చాలా ఇష్టమైనవి శివునికి ఇంకా ఇష్టమైనవి ఏంటి అంటే అభిషేక ప్రియుడు అండి శివుడు మీరు ఏమి లేకపోయినా సరే నీళ్ళతో అభిషేకం చేసినా సరే సంతోషపడిపోయేవాడు శివుడు శంకరుడు అని అందుకే అంటారు మనకి తోచిన దాంతో మనం చేయొచ్చండి పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు పాలతోనే అభిషేకం చేయొచ్చు నీళ్లు చేసినా కూడా మనల్ని చక్కగా ఆశీర్వదించే దేవుడు శివయ్యండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకైతే చాలా సపోర్టివ్ గా ఉంటుంది మేము అందరం లాస్ట్ లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అవి యాడ్ చేసేస్తాను చూసేయండి మీరు ఎక్కడ చూడని విధంగా ఇక్కడ శివలింగాలు చాలా అంటే చాలా ఉంటాయి ఆంజనేయ స్వామికి కోపం వచ్చి అలా విసిరేసారు అని పూర్వీకులు చెప్తున్నారు చాలా ఎక్కువ శివలింగాలు ఉంటాయండి ఇక్కడ మేము ఇక్కడ సాలగ్రామ్ దానం చేసుకున్నాం మేము అందరం ఇలా పిక్స్ అయితే తీసేసుకున్నాము మా హస్బెండ్ తో నేను తీసేసుకున్నాను పిక్స్ అనేవి తర్వాత అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో చెట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల